నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెవర్ సెటిల్ మోటో బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ బ్లాగ్లో వచ్చేసి మొత్తం మీకు బాపట్ల టౌన్లో ఉన్నటువంటి కాలేజెస్ మొత్తం అయితే ఈరోజు మీకు వన్ బై వన్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఏంటి అన్నది, మొత్తం ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, ఏంటి అన్నది మొత్తం అయితే చూపిస్తాను. మెయిన్గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ తర్వాత అగ్రికల్చర్ కాలేజ్, ఫుడ్ అండ్ సైన్స్ సంబంధించిన కాలేజ్, మొత్తం కాలేజెస్ మొత్తం మీకు రూట్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది మొత్తం అయితే ఈరోజు మనం ఈ బ్లాగ్ వీడియోలో మీకు క్లియర్గా ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది రూట్ మొత్తం అన్నది దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది ఈ వీడియో. క్లియర్గా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత బాపట్ల ఐటీఐ కాలేజ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది రావడం జరుగుతుంది ఈ బ్లాగ్ వీడియోలో. కంప్లీట్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని న్యూగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు వచ్చేసేసి ఒక చిన్న లైక్ చేయండి, మరి కొంతమంది ఎక్కువ మంది మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియో అన్నది స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బాపట్ల న్యూ బస్టాండ్ డిపోలో ఉన్నాం. ఇక్కడ నుంచి నేను మీకు ఈరోజు మన వ్లాగ్ వీడియోలో వచ్చేసి బాపట్ల లొకేషన్లో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ గురించి వన్ బై వన్ మీకు మొత్తం ఎక్కడ ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఏంటి అన్నది మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం బస్సు డిపోలో ఉన్నాం. ప్రస్తుతం అయితే బస్ డిపో నుంచి మీకు డైరెక్ట్గా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అని చెప్పి ఇక్కడ నుంచి అయితే చెప్తున్నా. ఇది కరెక్ట్గా మన బస్ డిపో, మన బాపట్ల బస్టాండ్, బాపట్ల బస్కి సంబంధించినటువంటి బస్టాండ్కి సంబంధించిన డిపో. ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ కాలేజ్ మనకి ఇది గుంటూరు రూట్, ఇది సాయిబాబా టెంపుల్, ఇదిగోండి ఇది సాయిబాబా టెంపుల్, ఇది గుంటూరు రూట్గా. ఈ రూట్లో మనకి ఫుడ్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఉంది, అది చూపిస్తాను ఫస్ట్. ఇక్కడ నుంచి మీకు మొత్తం బాపట్ల సిటీ, అదే బాపట్ల టౌన్లో ఉన్నటువంటి కాలేజెస్ మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను వన్ బై వన్ అన్నవి. ఇది మనకి బాపట్ల ఫుడ్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్. ఇప్పుడు చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ని వస్తుంది కాలేజ్. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ గేట్, డాక్టర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్కి సంబంధించిన టెక్నాలజీ కాలేజ్ ఇది. ఇది మన కరెక్ట్గా గుంటూరు ఫ్లైఓవర్ డౌన్లో ఉంటుంది. మనం తినే ఆహారానికి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇది. మీకు క్లారిటీగా చెప్పాలంటే మనం తినే ఆహారానికి సంబంధించినటువంటి చదువుకి సంబంధించినటువంటి కాలేజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనం కర్లపాలెం రూట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్లాల్సి ఉంటుంది చీల్ రోడ్ సెంటర్ నుంచి. ఆ లైన్లో ఉన్నటువంటి కాలేజెస్ మొత్తం చూపిస్తాను. ఆ తర్వాత మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి, మొత్తం చూపిస్తాను వన్ బై వన్ మీకు. ఇది మనకు ఇప్పుడు నేను బస్టాండ్ చూపించాను కదా ఫస్ట్, న్యూ బస్టాండ్. ఆ బస్టాండ్లో దిగేసి ఇక్కడ నుంచి మీరు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళడానికి అయితే దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి మనకి ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ చూపిస్తాను. దానికన్నా ముందు మనకి బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసేసి మనకి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు, బాపట్ల జూనియర్ కాలేజు, బాపట్ల పబ్లిక్ స్కూల్ మొత్తం అయితే ఒకే దాంట్లో ఉంటాయి. ఇదిగోండి ఇది గేటు, ఇదిగోండి ఈ పక్క మనకి రైట్ సైడ్ని కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఈ కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంట. ఇదిగోండి ఇది బాపట్ల పబ్లిక్ స్కూల్ అని చూడండి. ఈ గేట్లోకి వెళ్తే చాలు మొత్తం మీకు వచ్చేసేసి ఆల్ కాలేజెస్ కవర్ అయిపోతాయి. ఇదేమో కనపడుతుంది రైట్ సైడ్న బాపట్ల జూనియర్ కాలేజ్, దానికి లోపలికి వెళ్తేనేమో మనకి బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ బాపట్ల జూనియర్ కాలేజ్, ఇదిగోండి ఇది బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ బాపట్ల జూనియర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఈ మొత్తం అది. ఇదిగోండి ఇది బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇది. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇది. ఈ లైన్లోనే ఉంటాయి మీకు బాపట్ల ఒకటి, బాపట్ల ఇంజనీరింగ్, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల పబ్లిక్ స్కూల్, బాపట్ల జూనియర్ కాలేజ్, దాంతోపాటు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజ్ మొత్తం ఆ లైన్లో ఉంటాయి మీకు. ఇది వచ్చేసేసి మనం వచ్చిన రూట్ వచ్చేసేసి కర్లపాలెం రూట్. బాపట్ల బస్టాండ్లో వన్స్ దిగేసిన తర్వాత ఓల్డ్ బస్టాండ్కి వెళ్ళి బాగోండి. ఓల్డ్ బస్టాండ్ వచ్చేసేసి మనకి ఎక్కడ ఉందన్నది కూడా చూపిస్తాను. ఇది న్యూ బస్టాండ్, మనం చూపించినటువంటి బస్టాండ్ వచ్చేసేసి న్యూ.
న్యూ బస్టాండ్ నుంచి నేను మీకు కవర్ చేస్తుంది. ఈ కాలేజెస్కి న్యూ బస్టాండ్కి వస్తే మీకు ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా కాలేజే, అగ్రికల్చర్ కాలేజ్ అనుకుంటా. ఇది అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించింది, ఎన్టీఆర్ కాలేజ్ అంట. ఇది నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానా అండి. వైడ్ యాంగిల్లో యూటర్న్ తీసుకొని వస్తాను. ఇది మనకి ఇక్కడతో కాలేజెస్ ఈ కల్లపాలెం రూట్లో అయితే కవర్ అయిపోయినాయి. ఇంతవరకు అయితే క్లోజ్ అయిపోయింది. మీకు అటు నుంచి యూటర్న్లో తీసుకొచ్చిన తర్వాత మీకు అది ఏం కాలేజ్ అన్నది కూడా చూపిస్తాను ఒకసారి. అగ్రికల్చర్ కాలేజీ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇదిగోండి, ఇది మనకి కాలేజ్ అయితే బాయ్స్ హాస్టల్. అది ప్రస్తుతం అయితే క్లోజ్లో ఉన్నాయి కదా కాలేజెస్, అందువలన క్రౌడ్ ఏం కనపడదు మీకు. చూపించేవాడిని లేకపోతే. ఇది జనవరి 2nd నేను రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసి జనవరి 2nd, అంటే 2వ తారీఖు జనవరి. ఇదిగోండి, ఒక స్టూడెంట్ వెళ్ళొస్తున్నారు చూడండి. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజు ఈ కాలేజ్. ఇప్పుడైతే ఇంకా నేను మీకు బాపట్ల ఐటీఐ కాలేజ్ అన్నది చూపిస్తాను. ఇదిగోండి, ఇది మనకి బాపట్ల ఐటీఐ కాలేజ్, ఎస్ఎంఐటీసీ ఐటీఐ కాలేజ్కి వెళ్ళాల్సిన రూట్ అయితే బాపట్ల ఐటీఐ కాలేజ్. ఇది ఎట్టా వెళ్ళాలి ఇటు నుంచి? ఇదిగోండి, ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. ఇది టీచర్స్ కాలనీ అంటారు, దీంట్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఐటీఐ కాలేజ్కి. ఆ పక్క రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఈ స్ట్రైట్ వెళ్ళిపోయి మీకు నేను చూపిస్తాను కాలేజ్కి ఎట్లా. ఇదే రూటు మనకి, ఇటు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇదే మనకి కాలేజ్కి వెళ్ళాల్సిన రూట్ అయితే. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది రోడ్డు. ఇదిగోండి, ఇదే కాలేజ్ మనకి బాపట్ల. అక్కడ కుర్రాళ్ళు వెళ్తున్నారు చూడండి లోపలికి. అది మనకి కాలేజ్ అయితే. ఇది బాపట్ల ఐటీఐ కాలేజ్. బాపట్ల ఐటీఐ కాలేజ్ అయితే కవర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి కలుసుకుందాం. ఇది వచ్చిన రూటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడమే. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా అయితే మీకు నేను చూపించిన కాలేజెస్, అగ్రికల్చర్ కాలేజ్ చూపించాను. ఇది ఎన్టీఆర్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజ్. ఇంకా మీకు ఏజీ కాలేజ్ చూపిస్తాను. ఏజీ కాలేజ్ అది అగ్రికల్చర్ కాలేజ్, అది మనకి సూర్యలంక రూట్లో ఉంటుంది, అది చూపిస్తాను. ఈ రూట్లో వచ్చేసి మనకి ఆర్ట్స్ అండ్ సైన్స్, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల జూనియర్ కాలేజ్, దాంతోపాటు బాపట్ల పబ్లిక్ స్కూల్, దాంతోపాటు మనకి ఎస్ఎంఐటీసీ, ఆ తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ అన్నది చూపించాను ఇంతవరకు అయితే. ఇంతవరకు అయితే మీకు క్లియర్ క్లారిటీకి వచ్చేసిందిగా ఇట్లా ఈ రూట్కి వస్తే ఏమేమి కాలేజెస్ కనిపిస్తాయి ఏంటన్నది. ఇప్పుడైతే నెక్స్ట్ మీకు నేను చూపించేటటువంటి కాలేజెస్, ఇదిగోండి ఇది మనకి బాపట్ల పబ్లిక్ స్కూల్ ఆల్రెడీ చూపించాను నేను మీకు. ఇంకా ఇప్పుడు మీకు బాపట్ల ఏజీ కాలేజ్ చూపిస్తాను. అది వచ్చేసేసి మనకి బాపట్ల ఏజీ కాలేజ్ వచ్చేసేసి సూర్యలంక రూట్లో ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అది మీకు ఎట్లా వెళ్ళాలి అన్నది రూట్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది రైట్ సైడ్ ఉంటుంది చూడండి. ఇదిగోండి స్టార్ ఉంది చూడండి, ఈ స్టార్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనకి న్యూ బస్ స్టాండ్కి అయితే. ఓల్డ్ బస్ స్టాండ్ ఎక్కడ ఉందన్నది కూడా చూపిస్తాను. ఇదిగో ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి మీరు, మీ బైక్కి సంబంధించినటువంటి ఏదైనా రిజిస్ట్రేషన్స్కి సంబంధించింది, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించింది. ఇదిగోండి ఇటు, ఇది ఇటు, ఈ రూట్లో వచ్చేసి మీకు ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి తూకాలు అంటారు. ఇది వచ్చేసేసి మనకి బాపట్ల పురపాలక సంఘం సంబంధించిన ఆఫీస్. అది బాపట్ల బాపట్ల అదే టీటీసీ సంబంధించిన కాలేజ్ అయితే ఇటు లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది మున్సిపల్ హై స్కూల్,
లోపల నుంచి మనకి టీటీసీ కాలేజ్ అన్నది ఉంటుంది. ఇంకా మీకు చూపించాల్సింది బాపట్ల ఓల్డ్ బస్ స్టాండ్. ఇదిగోండి, ఇది మనకి ఓల్డ్ బస్ స్టాండ్. ఇదే స్పాట్ మనకు ఆ గుడి కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో. ఇదిగోండి, ఇది మనకి బాపట్ల ఓల్డ్ బస్ స్టాండ్ అయితే. ఇది అండి మనకి బాపట్ల ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ అయితే. ఇది మీకు ఇప్పుడు నేను చూపించవలసింది ఏజీ కాలేజ్ బాపట్ల. ఏజీ కాలేజ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనం గడియాస్తంభం సెంటర్కి వెళ్తున్నాం. గుర్తుంచుకోండి, బాపట్ల న్యూ బస్ స్టాండ్ టు ఓల్డ్ బస్ స్టాండ్ చూపించాను. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మనం క్లాక్ టవర్ సెంటర్ అంటారు కదా గడియార స్తంభం, అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి. రూట్ మ్యాప్ ఈ ఏజీ కాలేజ్కి వెళ్ళడానికి అగ్రికల్చర్ కాలేజ్. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఇది కొంచెం దూరం, సింగిల్ రోడ్డు కదా. సింగిల్ రోడ్ అంటే 40 ఫీట్స్ రోడ్డే, కాకపోతే దీన్ని డివైడ్ చేశారు కదా. అవి కాక మార్కెట్ షాపింగ్స్ మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టాటా మ్యాజిక్ వెళ్తుంది చూడండి, ఈ రూట్లో వెళ్ళాలి. ఆటో కూడా ఇటే వెళ్తుంది. సూర్యలంక బీచ్ రోడ్ ఇది, కరెక్ట్ చెప్పాలంటే మీకు నేను. ఇదిగోండి, ఇది క్లాక్ టవర్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇదే రూటు. ఈ లైన్ మట్టుకు ఎప్పుడు ట్రాఫిక్లోనే ఉండిద్ది మనకి. అయితే ఇది ఏజీ కాలేజ్ రోడ్ అంటారు ఒక మాటలో చెప్పాలంటే మీకు నేను. ఇదిగోండి, ఇంకా అయితే ఏజీ కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి కాలేజ్. నేను ఇట్లా వెళ్ళేటప్పుడు చూపిస్తాను, యూ టర్న్ తీసుకుని వచ్చేటప్పుడు మీకు ఒక పక్క ఆపి మరీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల 1945. బీపీటీ సంబంధించినటువంటి రైస్ ఇక్కడే మనకి మేక్ చేసింది, క్రియేట్ చేసింది కూడా. యూటర్న్లో చూపిస్తాను చూడండి క్లియర్గా ఆ పక్క ఆపి. ఇది వ్యవసాయ కళాశాల బాపట్ల 1945 అని చూడండి. ఇది మనకి అగ్రికల్చర్ కాలేజ్ అయితే క్లియర్గా మీరు చూడండి. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసేసి మనకి రూట్ మీకు క్లియర్గా చూపించాను, ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి ఎట్లా రావాలి ఏంటి అన్నదైతే. ఇప్పుడు నేను వచ్చేసేసి మీకు బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్, దాంతోపాటు వచ్చేసేసి బాపట్ల ఫార్మసీ బి ఫార్మసీకి సంబంధించినటువంటి కాలేజ్ అన్నది చూపిస్తాను. ఇది క్లాక్ టవర్ సెంటర్ నుంచి మీకు అగ్రికల్చర్ కాలేజ్ చూపించాను కదా, అక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాను మెయిన్ రోడ్కి. ఏదైనా మెయిన్ రోడ్కి వెళ్ళాల్సిందే. మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను 1x1 అన్నది. మీకు చెప్పాను కదా క్లాక్ టవర్ సెంటర్ అని, ఇదే క్లాక్ టవర్. ఇప్పుడైతే మీకు నేను బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్, దాంతోపాటు బి ఫార్మసీ సంబంధించిన కాలేజ్ అన్నది చూపిస్తాను. ఇది వచ్చేసేసి మనకు ఫ్లైఓవర్, నందిపాడు ఫ్లైఓవర్ అంటారు. ఇది పోలేరమ్మ టెంపుల్, ఇది కూడా మంచి ఫేమస్ ల్యాండ్ మార్క్. మార్కెట్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా మూవీ థియేటర్స్ ఇవి. శ్రీనివాస హాల్ ఇది. ఈ కార్ వస్తుంది కదా, ఇది బాపట్ల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. మొత్తం మనకి మెయిన్ రోడ్కి లింక్ అయ్యి ఉంటాయి కాలేజెస్ ఏ టు జెడ్ నేను చూపించినవి మొత్తం. కాకపోతే ఒక్కోటి వచ్చేసి లోపలికి ఉంటుంది. లోపలికి వెళ్ళి మీకు డైరెక్ట్ కాలేజ్ లోపలికి వెళ్ళేది ఎట్లా, ఎక్కడుంది కాలేజ్ అన్నది కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి, చాలామంది వచ్చి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మంది దా రీచ్ అయ్యి వాళ్ళు చూడగలుగుతారు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని. దాంతోపాటు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. దానివల్ల వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి వాళ్ళు కూడా ఈజీగా లొకేషన్కి అయితే చేరుకోగలుగుతారు. తర్వాత ఇప్పుడు వచ్చేసేసి మీకు బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్, దాంతోపాటు బీఫార్మసీ కాలేజ్ అన్నది చూపిద్దామని అనుకుంటున్నాను. అది వచ్చేసేసి మనకి లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది కరెక్ట్గా మనకు పర్చూర్ రూట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడైతే మీకు నేను బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ అన్నది చూపించబోతున్నాను, దాంతోపాటు బీఫార్మసీ కాలేజ్ కూడా చూపిస్తాను. పర్చు మీకు పాలిటెక్నిక్ కాలేజ్ రూట్లోకి వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇది కొంచెం లోపలికి ఉంటుంది.
ఇది మనకి బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ ఫస్ట్ వస్తుంది. దాంతోపాటు దాని వెనక కొంచెం టర్నింగ్ ఉంటుంది, కొంచెం వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేసేసి మనకి బి ఫార్మసీ కాలేజ్ ఉంటుంది. రోడ్ చూసారా, కొంచెం రోడ్ అయితే బాగుండలే, చూసారు కదా. ఈ కొంచెం దూరం హాస్టల్స్ అవి మధ్య అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి, ఇది బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ లోపలికి వెళ్ళడానికి ఇది రూట్ అండి. ఆ తర్వాత నీకు వేరే కాలేజ్ కూడా చూపిస్తాను. బాపట్ల పాలిటెక్నిక్ కాలేజీకి అయితే అటు నుంచి రూటు లోపలికి వెళ్ళడానికి. ఫార్మసీ కాలేజీ కూడా అటు నుంచే ఉంది. ఇంకో దాని గేట్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ అండి. వచ్చేసాం గేట్ దాకా అయితే. ఇది బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మసీ కాలేజీ రూట్ ఇది, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే నేను యూటర్న్ తీసుకుంటున్నా. ఇది బాపట్ల ఫార్మసీ కాలేజ్. మళ్ళీ మీకు డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీద కలుద్దాం. ఈ టైం ఇది మళ్ళీ టైం వేస్ట్, ఈ కొంచెం దూరం కవర్ అవ్వాలి, మళ్ళీ వీడియో ఎక్స్ట్రా లెంత్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ బ్యాక్ టు మెయిన్ రోడ్. ప్రతి ఒక్క లింకు మనం వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఇది మెయిన్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆగి ఏదైనా ఆటో బస్సు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్కి వచ్చాం మెయిన్ రోడ్లో. ఇది వచ్చేసేసి ఇప్పుడు మనం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాం. మీకైతే ఇప్పటి వరకు బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ ప్లస్ ఫార్మసీ కాలేజ్ ఎంట్రన్స్ గేట్స్కి ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది అయితే మొత్తం చూపించాను నేను మీకు. కాలేజెస్కి ఎట్లా వెళ్ళాలి అన్నది రూట్ మ్యాప్ అయితే. ఇప్పుడైతే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. మన రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూస్తారు మన ట్రావెలింగ్ ఛానల్. యాక్చువల్గా ఏంటంటే బాపట్ల లొకేషన్లో కాలేజెస్ నేను ఫస్ట్ చూపిస్తానని చెప్పి మన వీడియోస్లో చెప్పాను. దానివల్ల నేనైతే ఈ కాలేజెస్కి సంబంధించి బాపట్ల సిటీలో ఉన్నటువంటి బాపట్ల టౌన్లో ఉన్నటువంటి కాలేజెస్ మొత్తం చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను. ఏ టు జెడ్ 1x1 కాలేజెస్ అన్నీ అయితే. రిలయన్స్ స్టేషన్ ఉంటుంది దగ్గరలో మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు గేట్ 1 గేట్ 2 టూ గేట్స్ ఉంటాయి, అవి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అయితే. ఇదిగోండి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఇక ఇదే మనకి బాపట్లలో ఉన్నటువంటి లాస్ట్ కాలేజ్ మీకు చూపించాలి అన్నటువంటి మొత్తం కాలేజెస్లో. మొత్తం కాలేజెస్ ఏ టు జెడ్ అయితే మీకు ఇంకా చూపించినట్లే ఈ కాలేజ్ చూపించేస్తే. ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీలైతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇది మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ 2 ఎంట్రన్స్. ఇది మీకు యూటర్న్లో చూపిస్తాను చూడండి. దీని దగ్గరలో మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఎస్బీఐ బ్రాంచ్. యూటర్న్ తీసుకుంటున్నాను ఇంకా. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మన చీరాల ఒంగోలు రూట్ అండి. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మన చీరాల ఒంగోలు రూట్. ఇది మనకి ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది కొంచెం కొంచెం. ఇదిగోండి ఇది మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంకు. ఇది వచ్చేసేసి ఏటీఎం. ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ 2 అవుట్. ఇది అంటే గేట్లో నుంచి బయటకు వచ్చేసేది. అది వచ్చేసి ఇన్ను లోపలికి రావడానికి. అది గేట్ 1, ఇది గేట్ 2 అండి. ఇది మొత్తం మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అయితే. ఇది క్లియర్గా చూడండి. ఇదిగోండి ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. మీకు చూపిస్తానన్న కాలేజెస్ అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనకు బాపట్ల లొకేషన్లో ఉన్నటువంటి కాలేజెస్. ఇంకేమైనా కాలేజెస్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి.
అవి కాలేజెస్ కూడా కవర్ చేద్దాం, క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం దగ్గర నుంచి. మీకైతే చూపిస్తాను కాలేజ్ మొత్తం, కాలేజెస్ మొత్తం అయితే క్లియర్.